ఓవైపున హమాస్ తీవ్రవాదుల మీదన ఇజ్రాయెల్ దాడి సాగుతూనే ఉంది, ఇజ్రాయెల్ మీదన హమాస్ తీవ్రవాదుల దాడులు సాగుతూనే ఉన్నాయి. ఎక్కువ విధ్వంసం హమాస్కి జరుగుతుంది, ఓ 10% విధ్వంసం ఇజ్రాయెల్కి కూడా జరుగుతుంది. ఈ దశలో చుట్టూ ఉన్న దేశాలతో ఓ పక్క నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. పరిష్కారం అంటే ఏం కాదు, జస్ట్ సింపథెటిక్గా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్సినోతో ఆదివారం ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో భద్రత మానవతా సాయం మీద చర్చించారు. ఆ ప్రాంతంలో సాధ్యమైన త్వరగా శాంతి సుస్థిరతలు నెలకొల్పడానికి చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ మొక్కుబడి కార్యక్రమం, మొహమాటపు కార్యక్రమం. ఈయన చేసేదేం లేదు, వాళ్ళు చేసేదేం లేదు.